జాతీయ నాయకుల చిత్రపటాలను పెన్సిల్ తో చిత్రీకరించి వివేకానంద అవార్డు సాధించిన విద్యార్థిని గ్రామస్తులు పలువురు అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కట్ట శ్రావ్య బిక్కవోలు ప్రజ్ఞ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆమె ఇటీవల 63300 బొట్టు బిళ్ళలతో గాంధీ చిత్రపటాన్ని గీయించడంతో హైదరాబాద్ మెగా రికార్డు వారు స్వామి వివేకానంద అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శ్రావ్య మాట్లాడుతూ బొమ్మలు గీయటం తనకు చాలా ఆసక్తి అని 6వ తరగతి నుంచి వేసిన చిత్రాలను వరల్డ్ రికార్డ్ కి పంపించడం జరిగిందని అన్నారు. మెగా రికార్డ్ వారు గుర్తించి తనకు స్వామి వివేకానంద అవార్డు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ చిన్నారావు శిక్షణ ఇచ్చేవారని ప్రస్తుతం మందపల్లి సత్యానందం మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారని వివరించారు. 2 రోజుల క్రితం అవార్డు తీసుకుని స్వగ్రామానికి వచ్చానని స్పష్టం చేసింది. ఈ మేరకు పేరెంట్స్ కట్ట రాజు సీత దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు అభినందించారు. ప్రస్తుతం నేను బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు. వారి ప్రోత్సాహంతో నేను ఇంకా బాగా చదువుకోవడం, మరిన్ని బొమ్మలు వేయడంలో నేను ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కట్ట శ్రావ్య. మాది బలభద్రపురం గ్రామం. మా నాన్నగారి పేరు రాజు, మా అమ్మ పేరు సీత, మా అన్నయ్య రాజేష్. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎస్ఎస్బిఆర్ జెడ్పిపిఎం హైస్కూల్లో చదువుకున్నాను. అక్కడ డ్రాయింగ్ మాస్టర్ చిన్నారావు గారు నాకు బొమ్మలు వేయడంలో ఎంతో ప్రోత్సాహం అందించేవారు. ప్రస్తుతం నేను మందపల్లి సత్యానంద మాస్టర్ వారి వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇటీవల నేను గాంధీ గారి చిత్రపటాన్ని 63300 బొట్టబిళ్ళలతో చిత్రీకరించడం జరిగింది. దానిని వరల్డ్ రికార్డ్స్కి కూడా పంపించడం జరిగింది. మొన్న ఇటీవలే జరిగిన హైదరాబాద్ మెగా రికార్డ్స్ వారిచే స్వామి వివేకానంద అవార్డు కూడా నాకు అందింది. దానివల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను.